బాబు ఈ రోజు నుంచి యుద్ధమే మీరు రెడీనా యుద్ధమే యుద్ధం ఎక్కడి నుంచి వచ్చింది నాకు కడుపు కాలితే పోరాటం చేసే యుద్ధం నా గుండెల్లో ఎలా ప్రవేశించింది తెలుసా మీకు నా గుండె చప్పుడైన తెలంగాణ నుంచి వచ్చింది నాకు పోరాటం నేను అందరూ బాగుండాలని కోరుకునేవాడు ఇదే భీమరావు బాడాలో మా శంకర్ గౌడ్ మహేందర్ రెడ్డి గారు మిగతా నాయకులందరూ మేము అక్కడ ఉండి యూత్ వింగ్ ఆ రోజే తీసుకున్నాను యూత్ వింగ్ తీసి బాధ్యత తీసుకుంటే అప్పుడు జన అప్పుడు అప్పుడు పార్టీలో అక్కడ ఒక బస్తీ కూల్ చేస్తా ఉన్నారు బస్తీ కూల్ చేస్తా ఉంటే అన్ని చిన్న కుటుంబాలు ఒకటిన్నర గదులిల్లు రెండు గదులిల్లు మహా చిన్న చిన్న అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూల్ చేస్తా ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో బాధ్యత తీసుకోగానే నన్ను పంపించారు నువ్వు మాట్లాడా నువ్వు వెళ్ళని నేను వెళ్ళి చూస్తే వకీల్ సాబ్ లో ఉండే షూట్ ధ్వంసం భీమరావు పడాలి చూస్తే అప్పుడే అన్నం వండుకున్నాయి ఎల్లబోతున్నాయి అవన్నీ చూసి నాకు నేను పోలీసుని అడిగి ఏంటి సార్ ఇది అంటే లేదు మీరు అది ఇది అని చెప్పి నన్ను తీసుకెళ్లి జైలు వేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు ఆ రోజు మనతో పాటు ఉన్న ఈరోజు స్పీకర్ గా పనిచేస్తున్న మహానుభావుడు కూడా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాడు ఆయన వాళ్ళందరూ ఏమన్నారంటే ఫస్ట్ టైం నాకు కనువి పేపర్ జరిగిందంటే నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ అయిపోయింది కదా ధర్నా చేశాక నేను వెళ్ళిపోదాం పోదాను ఇంటికి వెళ్ళి పోయించాదు నేను తీసుకోలే బాధ్యతలు న్యాయం జరగాలి నేను ఎందుకు కాంగ్రెస్ నాయకుల్ని పంచులు ఊడిపోయేలా తరిమి కొట్టండి అన్నానంటే నా వేదనకు నేను అనలేదు నేను తర్వాత రిగ్రెట్ అయ్యాను అది కూడా చెప్తాను జనరలైజ్ చేయకూడదని రిగ్రెట్ అయ్యాను తర్వాత ఆ రోజు వెళ్తే ఒక తల్లి మరుసటి రోజు ఒక తల్లి పెట్టిన కన్నీరు ఆవిడేమందంటే మమ్మల్ని మూడు దశాబ్దాలుగా ఉంటున్న ఇంటిని మమ్మల్ని పగలగొట్టి వేరే చోటకి ఎక్కడ పంపిస్తే అక్కడే మమ్మల్ని రానివ్వట్లేదు నా కూతురు వయసుకొచ్చిన నా కూతురు స్నానం చేస్తుంటే తలుపులు లేవు చుట్టుపక్కల కుర్రోలు చూస్తుంటే నేను ఎవరికి చెప్పుకున్నాయా నా బాధ అంటే నా కన్నీరు తిరిగిపోయింది ఈ ఒక్క రాజకీయ నాయకులే మీ వయసు వచ్చిన మీ బిడ్డలు అలా చేయగలరా మీరు నిజంగా బాధేస్తుంది నిజంగా బాధేస్తుంది పోనీ దానికి తోడు క్షమించాలి మనోహర్ గారు ఆ రోజు ఆ పార్టీలో ఈ కాంగ్రెస్ పార్టీ తిట్టడం కాదు మనసు ఉంటుంది పెద్ద మనసు మీరు క్షమించాలి అని మనసు చెప్తున్నాను ఆ రోజు నాకు అనిపించింది అందరూ హ్యూమన్ చేంజ్ చేశారు ఏదో విజయం సాధించినట్టుగా నేను నేనేమన్నానంటే మీరు హైదరాబాద్ మొత్తం మీది కదా ఒక మీ పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి ఇంకొక 4 ఎకరాలు తీసుకున్నాయా బాబు వాళ్ళ బస్సు ఎందుకు కూలు కొడతారు అది నా వాదన ఎక్కడెక్కడో పొలాలు దోచేస్తున్నారు కదా మీ పార్టీ ఆఫీస్ పెట్టుకొని మేము కాదాం కానీ వాళ్ళ బతుకులు ఎందుకు రోడ్డు మీద పెడతారంటే దాంతో హ్యూమన్ చైన్ పెట్టడం నాకు నిజంగా బాధేస్తుంది అందుకని తిట్టిపడదు మేము అది కూడా భావోద్వేగం వచ్చిన కడుపు మంట వచ్చి కాంగ్రెస్ నాయకులు పంచులు ఊడిపోయి తరిమి కొట్టండి అన్నా నేను పంచులు తరిమి కొట్టండి